అయితే లెక్క వేరే లెవెల్లో ఉంటుందని. సార్, మొదటగా మనం కొన్ని విషయాలను కనుక ప్రస్తావించుకోవాల్సి వస్తే, గత ప్రభుత్వంలో తప్పు చేసింది తప్పే అని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క సహకారం పోలీస్ యంత్రాంగానికి లేకపోవడం, అలాగే అధికార పార్టీ అండదండలు ఉన్నవాళ్ళు కనుక చేసినట్లయితే ఆ తప్పు పోలీస్ యంత్రాంగం కూడా చూస్తూ ఉండిపోవడం తప్ప కనీసం తమకున్నటువంటి హక్కులను బాధ్యతలను కూడా నిర్వర్తించలేక ఒక చేతగాను తనం మూటగట్టుకొని ఏమీ చేయలేక చేతులు పట్టుకుని ఉండిపోయింది పోలీస్ యంత్రాంగం గత ప్రభుత్వంలో. కారణం ఏంటి అంటే, అప్పటి ప్రభుత్వమే టీం జగనన్న అని ఒక వెబ్సైట్ ని పెట్టి దాని ద్వారా కార్యకర్తలకి డబ్బులు వేస్తూ ఒక సోషల్ మీడియా ఆర్మీని నడిపింది. ఆ సోషల్ మీడియా ఆర్మీ చేసింది ఏంటయ్యా అంటే, ఆయన చేసిన పని, వాళ్ళ నాయకుడు చేసినటువంటి పనిని ప్రచారం చేసింది 30% అయితే, మా మీద బురద జల్లడానికి, మమ్మల్ని మానసికంగా వీక్ చేసి, మా కుటుంబాలని బజారుల్లోకి లాగడానికి, మా వ్యక్తిగత జీవితాల్లో వేళ్లు పెట్టి మా మీద మార్పింగ్లు వేయడానికి, పోస్టులు వేయడానికి, మాకు ఒకటికి 4-5 పెళ్లిళ్ళు చేయడానికి, మా పిల్లల ఫోటోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి మార్పింగ్లు చేయడానికి, ఇలాంటి అన్నింటి అంశాలకు పనిచేసింది 70%. ఆ 70% చేస్తున్నటువంటి పనికి డబ్బులు ఎలా వెళ్ళాయి అంటే, ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వెళ్ళాయి. ఇట్లాంటి దౌర్భాగ్యాలని గత ప్రభుత్వంలో జరిగితే ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వం మారిన తర్వాత అయినా సరే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది అని చెప్పేసి మేమందరం ఎదురు చూసాం. మీకు గత డిబేట్ లో కూడా నేను ఒక వారం క్రితం ఏమో అన్నాను ఈ విషయంలో, ఎన్డీఏ కూటమి నేను కూడా క్వశ్చన్ చేస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధితురాలుగానే మిగిలాను, ఇవాళ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా స్టిల్ బాధితురాలుగానే మిగిలాను. ఇప్పటికి కూడా వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు మమ్మల్ని ట్రోల్ చేస్తానే ఉన్నారు, విపరీతమైనటువంటి వల్గర్ లాంగ్వేజ్ తో మాకు కామెంట్లు పెడుతూనే ఉన్నారు, మా గురించి మీడియా ఇష్టారీతికి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా చర్యలు తీసుకోవడంలో మా ఎన్డీఏ కూటమి ఎందుకో ఆలోచిస్తోందని ఇప్పటికి మేము గత డిబేట్ లో కూడా మాట్లాడున్నాను ఇదే డిబేట్ లో. అవును, ఇవాళ స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద గౌరవనీయులైనటువంటి హోమ్ మినిస్టర్ గారికి, అలాగే ఆవిడకి ఎదురవుతున్నటువంటి ఆటంకాలకి, ఏవైతే ఆవిడ యొక్క హక్కులను ఉపయోగించడానికి ప్రతిబంధకాలుగా మారినవి ఉన్నాయో, కారణాలు ఏమైనా కానీ ఇక్కడ మీడియా సందర్భంగా మేమేం మాట్లాడాలనుకోవట్లేదు. ఆల్రెడీ మా అధ్యక్షులు వారు మాట్లాడేశారు, రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవుతుంది, వచ్చే మార్పు తొందరలో వస్తుంది. బట్ ఇప్పుడు మేము ప్రస్తావించాలని ఆ విషయం అనుకోవట్లా, కానీ ఆవిడ విధులను నిర్వర్తించడానికి ప్రతిబంధకాలుగా మారిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి, అలాగే ఆవిడకి కూడా ఒక స్వీట్ హెచ్చరిక లాగా ఆయన వాళ్ళు మాట్లాడారు క్లియర్ గా, మీ వల్ల అవుతుందా లేదా, ఎందుకని వీళ్ళని ఇంకా ఉపేక్షిస్తున్నారు. ఈ రకంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి ఎంకరేజ్మెంట్ కారణంగా ఇవాళకి కూడా విపరీతంగా దాడులు, హత్యలు, మాటలు, అత్యాచారాలు ఇన్ని జరుగుతూ ఉంటే పోలీస్ యంత్రాంగం గతంలో నిద్రపోయినట్లు కానీ ఇప్పుడు కూడా నిద్రపోతోంది. ఎందుకు పర్టికులర్గా వాళ్ళతో పని చేయించలేకపోతున్నారు, మనం అనుకున్నటువంటి గోల్స్ ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాం, ఆడబిడ్డలకు మనం చెప్పినటువంటి రక్షణ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, 5 నెలలుగా రాష్ట్రంలో ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే ఇప్పటికి కూడా ఎందుకు అగ్రెసివ్ గా మనం వర్క్ చేయట్లేదు, ఏదైతే ప్రజలకు ఇచ్చామో ఆ హామీల ప్రకారము అంత అగ్రెసివ్ గా మనం ఎందుకు పని చేయట్లేదు. ఒక దళిత వ్యక్తి తప్పు చేస్తే నేరస్తుగానే చూడాలి తప్ప అతను కులం ఎందుకు గుర్తొస్తుంది, అక్కడ కులం మళ్ళీ ఎక్కడ ఓటు బ్యాంక్ వ్యతిరేకం అయ్యిద్దో. మీరు అరుణ్ గారు ఒక విషయం, ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది గతంలో మీరు మాట్లాడిన అంశమే. ఒక 4-5 సార్లు నా డిబేట్లోనే మీరు పదే పదే ప్రస్తావించారు అసలు కులం ఎందుకు తీసుకొస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, అదేంటి అరుణ అప్పుడు లాస్ట్ టైము ఇవే పదే పదే ఆవిడ రిపీట్ చేసింది కదా, అదే వాయిస్ ఆయన తీసుకున్నాడు ఈరోజు. 100% అండి, నేరస్తుల కులం ఏంటో మాకు అర్థం కాల ఫస్ట్. ఇంకో దౌర్భాగ్యం ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ కొంచెం ఎవరన్నా బాధపడ్డా సరే ఇది లోకల్ గా జరుగుతున్నట్టు వాస్తవాలను మాట్లాడుతున్నాను, దీన్ని మళ్ళీ పార్టీ కోణంలో చూడదు, ఒక మానవీయ కోణంలో మాత్రమే చూడండి. ఎవరైనా తప్పు చేస్తే తప్పుకి పోలీస్ యంత్రాంగం శిక్షించడానికి ముందడుగు వేస్తే వెనకాలే ఆ కులానికి సంబంధించినటువంటి నాయకుడు లేదంటే ఏదో ఒక శాసనసభ్యుడు ముందుకు వచ్చేస్తున్నాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, 3 డేస్ బిఫోర్ మా డిస్ట్రిక్ట్ లో ఒక ప్లేస్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక టెంపోని ఒక లారీ గుద్దింది, టెంపోలో ఉన్నటువంటి డ్రైవర్ కి 2 కాళ్ళు ఇరిగాయి. టెంపో ఓనర్ వచ్చి కన్సర్న్ ఏ ఏరియాలో అయితే యాక్సిడెంట్ జరిగిందో ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెడితే ఫస్ట్ లారీని, టెంపోని, రెండింటిని స్టేషన్ లో పెట్టారు. తర్వాత గుద్దిన లారీని ఆ లారీ డ్రైవర్ ని వదిలేశారు, ఈ టెంపో ఓనర్ మాత్రం అట్లాగే కూర్చోబెట్టారు. ఉదయం వస్తే సాయంత్రం వరకు అతను అక్కడే కూర్చున్నాడు, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి, గుంటూరు జిల్లా నుంచి వచ్చాడు, జానపాడు నుంచి వచ్చేసాడు. అది కూడా క్లియర్ గా చెప్తున్నాను, జానపాడు నుంచి మా జిల్లాకు వస్తే అతను సాయంత్రం వరకు కూర్చొని 9 గంటలకు ఫోన్ చేశాడు నాకు, మేడం గారు ఇట్లా మీ జిల్లాలో పలానా ప్లేస్ లో నేను ఉన్నాను, పలానా నియోజకవర్గంలో బండి ఇలా జరిగింది, యాక్సిడెంట్ ఇలా జరిగింది, అతనికి 2 కాళ్ళు ఇరిగాయి, హాస్పిటల్లో ఉన్నాడు, రాజీ మాట్లాడదాం రమ్మన్నారండి పోలీసులు. వచ్చిన తర్వాత లారీని డ్రైవర్ ను పంపించేశారు, నన్ను మాత్రం కూర్చోబెట్టారు, ఏం చేయలేదు అని చెప్పేసి నేను ఎస్ఐకి కాల్ చేసి ఏంటి అని,
ఫలానా శాసనసభ్యులు గారు తాలూకా అంటండి ఫోన్ చేశారు, ఏం చేయాలి అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నాం మేము కూడా. ఒక పేపర్ పర్సన్ కూడా ఫోన్ చేశాడండి వాళ్ళ తాలూకా అంట లాయర్, ఏం చేయాలి అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నాం మేము కూడా అని చెప్పి మాట్లాడారు. ఏమంటే మీకు కొంచెం అన్న సెన్స్ ఉందా, బాధితుడు పట్ల నిలబడాల్సింది పోయి దానికి రిఫరెన్స్ ఏంటంటే మీ ఆ ఎమ్మెల్యే ఫోన్ చేశాడా, మా వాడు గుద్దినా సరే మమ్మల్ని వదిలేయమని చెప్పేశారంటే కాదండి ఆయన మనుషులు చేశారన్నారు. సరే ఇప్పుడు మీకు ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళకి రిటర్న్ కాల్ చేసి అవతల బాధితుల పట్ల రాయపడ్డారన్న ఫోన్ చేసిందంటే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారని అడగండి, తర్వాత వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారు నాకు ఫోన్ చేయండి అన్నారు. ఎస్ఐ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ చేసి రేపు పొద్దున వచ్చి సెటిల్మెంట్ మాట్లాడి వాళ్ళకి నష్టపరిహారం కడతామన్నారండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించి చేస్తామన్నారండి అని చెప్పి చెప్పారు. ఇప్పుడు అక్కడ చేయాల్సిన జరిగిన తప్పు ఏంటి అంటే, ఒక వ్యక్తి నేరం చేస్తే నాయకులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే, మీకు సంబంధించిన వాళ్ళు నేరం చేసినా సరే మీరు సపోర్ట్ చేస్తారా, మీ కులపు వాళ్ళు అయితే సపోర్ట్ చేస్తారు, అది ఏ పార్టీ అయినా వైసీపీ ఇదే తప్పు చేసింది. ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు గనక స్టార్టింగ్ లోనే ఈ తప్పులు సరిదిద్దుకోకపోతే, ఈ అతిపోకడల్ని గనక కింది స్థాయిలో మీ క్యాడర్ మీకు తెలియకుండా చేస్తున్నటువంటి తప్పులను గనక మీరు సరిదిద్దుకోకపోతే, 2024లో వైసీపీకి ఏ హిస్టరీ అయితే ప్రజలు ఇచ్చారో 2029లో ఎన్డీఏ కూటమికి అది రాదు అని చెప్పడానికి ఎలాంటి సందేహం నాకైతే లేదు. ఇలాగే కులం అనే కాన్సెప్ట్ ని పెద్ద ఎత్తున వాడుతున్నారు. పెద్ద కులాలు లేదంటే ఒక నాయకులకు సంబంధించినటువంటి కులాల వాళ్ళు తప్పు చేస్తే పలానా కులం వాళ్ళు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు అన్నటువంటి విధానాన్ని పోలీసులు రుద్దుతున్నారు ఫస్ట్ విషయం. రెండోది, మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళు ఎవరైనా నాయకులు తప్పు చేస్తే ఆ ఓటు బ్యాంకు పోయిద్దామన్నటువంటి జాడ్యాలు రుద్దుతున్నారు సమాజంలో. వాళ్ళు దారుణంగా మైనార్టీలు తప్పు చేస్తే వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళ ఓట్లు బావు, వాళ్ళంతా యూనిటీగా ఉంటారు. ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళ ఓట్లు రావు, వాళ్ళు సంఘాలుగా బయటకు వచ్చేస్తారు. ఏంటి దౌర్భాగ్యం, ఏ కులం నేరస్తుడిని ఎంకరేజ్ చేస్తుంది అసలు నాకు తెలియకడుగుతాను. అసలు నేరస్తుడి కులం ఏంటి, నేరానికి కులం ఏంటి, ఏ కులం ఒక నేరస్తుడిని పుట్టినప్పటి నుంచి నువ్వు నేరస్తుడు అవరా అని చెప్పి సపోర్ట్ చేసి పెంచుతోంది. ఇది వాళ్ళ సొసైటీలో విపరీతంగా పెరిగిపోతుంది ఈ పోకడ. కుల సంఘాల ముసుగులో రౌడీలు రాజ్యం వెళ్లే పరిస్థితి రాకూడదు. అట్లా రాకూడదు అంటే వ్యవస్థ పర్ఫెక్ట్ గా పని చేయాల్సిందే. హోమ్ మినిస్టర్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆవిడ వర్క్ ఆవిడ చెయ్యనివ్వాల్సిందే. పోలీస్ యంత్రాంగం మీద ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా వాళ్ళ వర్క్లు వాళ్ళు చెయ్యాలనివ్వాల్సిందే. లేదంటే వైసీపీ ఉన్నా ఎన్డీఏ కూటమి ఉన్నా రేపు ఇంకొక కూటమి వచ్చినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రం కొరిగేది ఏమీ లేదు. ప్రజల్లో విరక్తి వస్తే తిరుగుబాట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని పర్టికులర్ గా ప్రతి నాయకుడు ప్రతి పోలీస్ యంత్రాంగం గమనించుకోవాలి. ఇవాళ అదే పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్ గా మాట్లాడారు. రైట్, అరుణ గారు చాలా చాలా క్లారిటీ ఇచ్చారు. అసలు రాజకీయ నాయకులు ఈ రకంగా మాట్లాడతారా అన్నది కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్న అంశం. ఓకే, ఏదో మిమ్మల్ని ఏదో పొగడాలనే కాదు, వేరేదని కాదు, నిజంగా ఇంకో మాట చెప్తున్నాను, ఇంకో మాట క్లియర్ గా చెప్తున్నా. అధికారంలో ఉన్నాము, కూటమిలో మిగతా పార్టీల సహాయ సహకారాలతో, మిగతా సామాజిక వర్గాల సహాయ సహకారాలతో ఇవాళ పదవిలోకి వచ్చాము కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి నిబద్ధత ఈ రోజు అధికార పక్షంలోకి వచ్చాక ఉండదు అనుకుంటే మాత్రం అలా భావించిన వాళ్ళకన్నా పిచ్చోళ్ళు ఇంకొకళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ గారిని సంప్రదాయ రాజకీయ నాయకుల యొక్క విధానంలో అదే దృష్టితోటి పవన్ కళ్యాణ్ గారిని చూడొద్దు. ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎల్లవేళలా ప్రజావాణే పవన్ కళ్యాణ్ గారి వాణి. ఇవాళ క్లియర్ గా చెప్పాడు ఆయన, ఆ ఓడి కూడా క్లియర్ గా, మహా అయితే ఎమ్మెల్యేగా గెలవనివ్వరేమో, సహకరించరేమో, అయితే ఏంటి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే పోరాడతాం, మా శక్తులు ఇవాళ అధికారంలోకి వస్తే రాలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇవే శక్తులు మా దగ్గర ఉన్నాయి, ఆ రోజు కూడా ప్రజల కోసమే పోరాడాం, ఇవాళ అధికారంలోకి వచ్చాక కూడా మా అధికారాన్ని అడ్డు పెట్టుకొని నిరాసక్తత మేము చూపించము, ప్రజల కోసమే నిలబడతాము, అయితే రేపొద్దురు ఓడిస్తారేమో సహకరించకుండా అంతే తప్ప ఇంకేమీ ఉండదు అన్నది క్లియర్ గా ఆయన స్టాండ్ ఆయన చెప్పారు. సో సైనిక్ స్టాండ్ కూడా అదే 100% సార్, మీ కూటమిలో ఎవరు తప్పు చేసినా నిలదీస్తారు. ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సార్, గెలిచాము కదా, మనకేమీ పదవులు లేవు కదా, ఇంకా మనం పని చేయాల్సిన అవసరం లేదు కదా అని ఎవరో కూడా చేతులు కట్టుకుని కూర్చోవద్దు. సమాజంలో మనం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావడానికి ఎలా పోరాడారు, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సమస్యలను పారద్రోలడానికి కూడా వేర మహిళలు ఎన్డీఏ కూటమి నాయకులు పదవులకు అతీతంగా సమస్యలతో పోరాడండి, వెళ్ళి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, ప్రభుత్వం దృష్టికి రాని సమస్యలు ఎన్నో ఉంటే వాటిని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అని క్లియర్ గా ఇంకొక ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారండి. ఓకే, సో ఇంకా పవన్ కళ్యాణ్ గారు దేనికి తనాపరా భేదం ఏమి ఉండదు ప్రజల సమస్యల విషయంలో. తప్పు చేసిన వాళ్ళతో తనాపన ఏంటండి, మళ్ళీ అదే మాట మాట్లాడతారు, ఇక్కడ కులమే లేదు అంటే మళ్ళీ తనాపన అయింది. ఆయన తప్పు చేస్తేనే శిక్షించే చట్టాలు రావాలని కోరుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రైట్ రమేష్ గారు, ఇదండి ఇది రాజకీయం అంటే, తనాపర భేదం ఏంటి, తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి, ఎవరికైనా మడత పెట్టి బాధండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. మీ 5 ఏళ్ల పాలనలో ఇలాగే చెప్తే చాలామంది నోర్లు మూసుకుని ఉండేమో, లైక్ బోరుగడ్డ లాంటి వాళ్ళకి.
మీకు 99 ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న సభ్యులందరికి కూడా నమస్కారం అండి. ఇప్పుడు మాటలు చెప్పడానికి అది ఆచరణలో పెట్టడానికి చాలా తేడా ఉంటుంది. మాటలు ఏముంది, సినిమాల్లో డైలాగులు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, కానీ దాన్ని ఆచరణలో పెట్టి అవి ఆచరణలోకి వచ్చి దాని యొక్క రిజల్ట్స్ కనపడితేనే అది రేపు పొద్దున్న రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల మూలంగా ఇక్కడ ఈ పని జరిగింది. సో ఆయన అప్పుడు కరెక్ట్ నాయకుడిగా, నిబద్ధత కలిగిన నాయకుడిగా, ఆయన చెప్పిన మాటకి కట్టుబడి ఉన్న నాయకుడిగా ఎలివేట్ అవుతాడు, ప్రొజెక్ట్ అవుతాడు. కానీ సినిమాల్లో మాట్లాడేసినట్టుగా